కదన ఉత్సాహంతో కారు దూసుకెళ్ళాలి 100 రోజులు చూసి హామీలు అమలు కాకపోతే కాంగ్రెస్ ను బొంద పెడతాం చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుంది కాంగ్రెస్ పాలన జనానికి అర్థమైంది అప్పుడే కరెంట్ కోతలు మొదలయ్యాయి సీఎం రేవంత్ భాషను ప్రజలు అసహించుకుంటున్నారు ఉప్పల్ మల్కాజ్గిరి బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత సాయి సమావేశంలో కేటీఆర్ కదన ఉత్సాహంతో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కొట్లాడాలా మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల్లో కారు దూసుకుపోవాలా గులాబీ జెండా ఎగరాలా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు ఆదివారం నిర్వహించిన ఉప్పల్ మల్కాజ్గిరి నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ 100 రోజులు ఓపిక పడతామని మార్చి 17 వరకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే కాంగ్రెస్ పార్టీని బొంద పెడతామని స్పష్టం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వమే తప్ప చేతల ప్రభుత్వం కాదని చెప్పేసి ఆయన విమర్శ చేశారు మొత్తానికైతే ఏది ఏమైనా కేటీఆర్ ఈ విధంగా మాట్లాడితే మంచిగా ఉన్నది ఏంది కదనోత్సాహంతో కారు దూసుకుపోవాలి ఎస్ మీరు మీరు చేసినటువంటి తప్పులో లేకపోతే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి తప్పులో గురించి మాట్లాడు పక్కన పెట్టి ఇంకా ఎందుకంటే ఇప్పుడు చాలాసార్లు మీరు విమర్శ చేసిన ప్రతిసారి ఏ వాళ్ళు అధికారంలోకి వచ్చి 4 రోజులు కాలే 4 రోజులు కాకముందే వీళ్ళు ఏమైనా విమర్శ చేస్తుండే ఇది కరెక్టేనా అని చెప్పేసి మీ మీదే నిందలు వస్తున్నాయి కాబట్టి కదనోత్సాహంతో ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే ఎవరు సపోర్ట్ చేయకుండా కూడా మీరు ముందుండి పోరాటం చేసినట్టు అని చెప్పుకున్నటువంటి ఏదైతే ఉందో ఆ రకంగా ఇప్పుడు కూడా పోరాటం చేయండి ప్రజల కోసం ప్రజల హక్కుల కోసం ప్రజల జీవితాల కోసం ప్రజల బాగోగుల కోసం ప్రజలకు రావాల్సిన ఏంటి వాళ్ళ విధులు కానీ వాళ్ళ హక్కులు కానీ వాళ్ళకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులకు సంబంధించిన విషయంలో వాటి అన్నింటి విషయంలో మీరు పోరాటాలు చేయండి ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతుంది ఇక్కడ రేపు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే ఆ ఇందిరమ్మ ఇండ్లలో అన్యాయం జరుగుతే లేదంటే గ్యాస్ బండ కనెక్షన్ సంబంధించిన విషయంలో లేదంటే 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ సంబంధించిన విషయంలో వాటి అన్నిటి మీద మీరు కూర్చొని మాట్లాడండి నినాక మొన్న కవిత గారు ప్రెస్ మీట్ పెట్టి కలవకుండ కవిత ఏమని మాట్లాడుతుంది ఎస్ ఇంకో కాంగ్రెస్ పార్టీకి ఇట్లా చెప్పింది ఇట్లా చెప్తుంది బరాబర్ మీరు అట్లా కూర్చొని ప్రతిదాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పండి అప్పుడు ప్రజలు నమ్మేయండి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు క్లియర్గా నేను వచ్చేటప్పుడు పాత ముఖ్యమంత్రి లాగా నా కోసం ట్రాఫిక్ లాపకండి గంటల కొద్దీ అనవసరంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టకండి అనిపిసి మాట్లాడండి కానీ ఇప్పటికీ రేవంత్ రెడ్డి వస్తున్నాడు అంటే మొత్తం ట్రాఫిక్ ఆపేస్తున్నారు ఎంతమంది ఎంత ఇబ్బంది పడుతున్నారు అక్కడికైనా ఆ అంబులెన్సులు ఉన్నాయా మరి అంబులెన్సులు పోయేటువంటి పరిస్థితి ఉన్నది ఏం చూడకుండా రేవంత్ రెడ్డి వస్తున్నాడు అంటే ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మొత్తం బంద్ చేస్తారు అవసరమైతే లేదంటే ఇంకో దగ్గర బంద్ చేస్తారు మొత్తం పంజాగుట్ట మొత్తం సర్కిల్ మొత్తం ఆపేస్తారు ఆడ ఆఫీసులో వేటలు సికింద్రాబాద్ నుండి హైటెక్ సిటీ పోవాల్సినటువంటి ఆఫీస్ వేటలు అందరికీ లేట్ అవుతున్నా కూడా పట్టించుకుంటూ ఉండడు లేదంటే అమీర్పేట వైపు నుండి ఏదైనా ఎవరైనా నిమ్స్ హాస్పిటల్కి అంబులెన్స్ తీసుకున్నా అంటే ఆ అంబులెన్స్ వస్తుందా లేదని ఎవరు చూడరు ఎక్కడ చూసినా కూడా రేవంత్ రెడ్డి వస్తున్నా కూడా ట్రాఫిక్ను ఇబ్బంది పెడుతున్నారు మరి ఆయన మాట్లాడే మాటకు ఆయనకి విలువ లేదు ఆ విషయాన్ని కలవకుండా కవిత గారు లేవనెత్తారు అట్లా మీరు ఏ మాట రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నా వాళ్ళ మంత్రులు మాట్లాడుతున్నా మంత్రులు మాట్లాడినప్పటికీ మరి అవి నిజంగా అమలవుతున్నాయా లేదా అనే విషయాన్ని ప్రజలకు దృష్టికి తీసుకురండి అప్పుడు ప్రజలే వాళ్ళని ఎస్ ఏమైందా రేవంత్ నువ్వు మనం బాగా మాట్లాడాను మరి ఇలా ఏందా మన ట్రాఫిక్ ఆపుతుందని చెప్పేసి వాళ్ళే అడుగుతారు ఈరోజు 7,000 కోట్ల రూపాయలు అనవసరంగా కేవలం ఏంటి వాళ్ళు ప్రచారం కోసం వాడుకున్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ గురించి ఆయన మాట్లాడండి మరి మీరు అనగానే ఈరోజు 6 గ్యారంటీల అమలు కోసం మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా మీరు పెట్టినటువంటి ఆ హోర్డింగ్లు ఆ బోర్డులకు 1 కోట్లు ఖర్చు చేసిరని అట్లా మీరు ముందుకు పోతే ప్రజలు మిమ్మల్ని నమ్మేటువంటి పరిస్థితి ఉంటే కానీ ఇప్పుడే మీరు వాళ్ళ మీద ఎగిరేటువంటి ప్రయత్నం చేస్తే బుక్క బోర్లు వాడతారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ రకంగా మొత్తం దూసుకుపోవాలని చెప్పేసి ప్రజలలో అండ్ ముఖ్యంగా మీ కార్యకర్తల్లో జోష్ నింపేటువంటి ప్రయత్నం చేస్తే మంచిగా ఉంటుంది దిమ్మ తిరిగే జవాబిస్తాం ప్రాజెక్టులపై సీఎం సవాలుకు మేము సిద్ధం విషయం లేకే రేవంత్ బీఆర్ఎస్పై విషయం చిమ్ముతున్నారు ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి మేము అప్పగించలేదు హామీలు అమలు చేయలేకే మాపై అబద్ధ ప్రచారాలు అని చెప్పేసి హరీష్ రావు అంటున్నాడు విషయం లేక బీఆర్ఎస్పై సీఎం రేవంత్ రెడ్డి విషయం చిమ్ముతున్నారని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు విరుచుకుపడ్డారు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సవాళ్లను మేము స్వీకరిస్తున్నామని చర్చకు తాము సిద్ధమని ఉన్నామన్నారు అసెంబ్లీలో దిమ్మె తిరిగి సమాధానం ఇస్తామన్నారు అది ఆదివారం ఎల్బీనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ ముఖ్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న హరీష్ రావు పోతిరెడ్డి ప్రాడు ప్రాజెక్టుపై మాట్లాడే నైతిక హక్కు సీఎం రేవంత్ రెడ్డికి లేదన్నారు మొత్తానికైతే దిమ్మదిరిగా జవాబిస్తాం మీరు మమ్మల్ని అడగండి అనిపిసి హరీష్ రావు అంటున్నాడు హరీష్ రావు కేసీఆర్ కేటీఆర్ వీళ్ళు ముగ్గురు కనుక అసెంబ్లీలో కూర్చొని మీరు మాట్లాడేటువంటి మాటలకి సమాధానం ఇవ్వడం మొదలు పెడితే మాత్రం తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వమే అవసరమైతే డైలమాల పడేటువంటి ప్రయత్నం జరుగుతుంది మరి వాళ్ళు ముగ్గురు ప్రతిదానికి సమాధానం ఇస్తామని చెప్పి చెప్తున్నారు మరి కేసీఆర్ వస్తాడా రాడా అనే విషయం పక్కన పెడితే ఈరోజు ప్రాజెక్టులకు సంబంధించిన విషయంలో కానీ దేనికి సంబంధించిన విషయంలో అయినా కూడా మీరు చేసేటువంటి ప్రయత్నాలు ప్రచారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తప్పు వాటన్నిటి మీద మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి హరీష్ రావు అంటున్నాడు ఇక మరి అసెంబ్లీలో మీరు ఏం చేస్తారో చూద్దాం